ఎరా ఇప్పుడు తీస్తున్నా కొట్టు రాత్రి సినిమాకి వెళ్ళానయ్యా ఏ సినిమా ఎక్కడావు రెండు ఆటకి వెళ్ళా మూడు ఆటకి వెళ్ళపోయా నీకు నాశనం నీకు రాను అబ్బా చిరంజీవి శ్రీదేవి పోటీ పడి చేసుకున్నారయ్యా వాళ్ళు సినిమాలో చేసుకున్నారని నువ్వు బయట చేసేవరో మూడు నెలల దాకా జామీను కూడా అయింది పోయా మరి ఇంటికి రాలేదే రాత్రి నేనే రాత్రి మా స్నేహితుడు కాడ పనుకున్నా చీ తప్పురా వాళ్ళ ఆడవాళ్ళు ఏమనుకుంటారు అబ్బే ఆయన భార్య వాళ్ళ ఇంటికాడ కాదు ఇంకెక్కడ ఆయన ఉంచుకున్నాం ఇంటి దగ్గర చీ చీ అటువంటి ఎదవల స్నేహితం చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానరా అబ్బే చాలా మంచోడయ్యా పెద్ద కవి కదా దేని గురించి రాస్తుంటాడయ్యా ఎక్కువగా ఆడవాళ్ళ గురించి రాస్తుంటాడు ఎల్లుండి సన్మానం చేస్తున్నారు అబ్బో పోలీసులేనా చీ జనం జనం చేస్తున్నారయ్యా ఆడవాళ్ళ గురించి రాసే వాళ్ళకి పోలీసులేరా సన్మానం చేసేది మెళ్ళ దండయ్యటం లాజిగారు చేతికి తీసుకోవటం కీలు కీలు ఇరగబడవటం చీ సరేలే గుమస్తాయడి గుమస్తాకి ఇవాళ ఇంటర్వ్యూ ఉంది ఏమి ఇంటర్వ్యూ దేనికి రో సేల్ టాక్స్ పోస్టులు పడితే నేనే అప్లికేషన్ పెట్టించా ఇవాళ ఇంటర్వ్యూ వచ్చింది ఇందుట్లో పాస్ అవటం వెంటనే ఉద్యోగం రావటం నీ నోట్లో మట్టి కొట్టుకోపోయా మూలం టెంకాయ ఉంది తీసుకో ఎందుకు తీసుకోరా ఆ ఇదిగో కొట్టు దండం పెట్టు పెడుతున్నా అయ్యా భగవంతుడా భగవంతుడా మా గుమస్తాకి ఇంటర్వ్యూ నాశనం అయిపోయి ఉద్యోగం రాకుండా ఉంటే నీకు 100 టెంకాయలు కొడతా చీచి ఏం బుద్ధయ్యా నీది బుద్ధి కాదు వాళ్ళు సేల్ టాక్స్ ఇన్స్పెక్టర్ అయితే తెల్లారే పుస్తకం తీసుకుని నేరుగా మన కొట్టుకే వస్తాడు వస్తే మనకే ఏమా మన లెక్కలో 3 లక్షలు తేడా ఉంది ఎవరంతా వాడికి తెలుసు కొంప నిలువున ముంచుతాడు అమ్మో ఎమ్మెవరు మన కొట్లో పని నేర్చుకుంటానికి వచ్చిందయ్యా ఏం నేర్చుకుంటా అమ్మా నేను ముసలివాడిని వాడు కుర్రవాడు ఏంది కోపడతావు ఉన్న మాట చేతే పని నేర్పడం అంటే మాటల నాకేమో ఓపిక లేదు 10 నిమిషాలు కూడా పని దగ్గర కూర్చోలేను మా అబ్బాయి అంటావా వాడు పిల్లవాడు కాలు నిలవదు పనికాడ కూర్చోడం లెగటం కూర్చోడం లెగటం నువ్వేం కొత్త దానివి ఇక నీకు పని ఎప్పుడు వచ్చింది జాగ్రత్త ఏ కాదు మా గుమస్తాగానే ఉంటే నీకు 2 పనులు నేర్పేవాడు ఏం పనులు బేరం లెక్కలు 2 నేర్పేవాడు వాడి సిగ్గు భయం 2 లేవు వాడికి బలి ఓపిక ఉదయం సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల పట్టు పట్టాడో వచ్చిందాక వదలడు ఏంటది పని మా వల్ల కాదు కానమ్మా ఎక్కడైనా 4 కోట్లకు పో ఒకడు మార్చి ఒకటి నేర్పుతుంటాడు పని ఏడదిరా ఈ కాకినాడ బుణంపేట సరుకు మంచి తరుణం మించిపోనివ్వకండి 50 మందికి తెలియజేయట ఏమనగా ఈ రోజు రాత్రి 10 గంటలకు వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర చానాలకు మళ్లీ ప్రముఖ నాట్యగత్తె పద్మశ్రీ శ్రీహరి ఇన్నాళ్లకు గజ్జకట్టి నాట్యం చేసి ప్రజలను ఉర్రూ తొలగించబోతుంది కాబట్టి కళా పోషకులు కళాకారులు ఆమె అభిమానులు 50 మంది వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవాలని ప్రజలను మరీ మరీ కోరుచున్నాము ఇట్లు వేణుగోపాల స్వామి దేవాలయం కమిటీ అరే సుబ్బిగా ఏందిరా మైకులో చేస్తున్నారు అయ్యో మన ఊళ్ళో చింతామణి అంటారే వాళ్ళమ్మంట సచిందా చిచి కాదే ఈ రాత్రి దేవాలయం దగ్గర నాట్యం చేసుద్దంట అందుకని అందరినీ రమ్మంటున్నారయ్యా శ్రీహరే చింతామణిరా చింతామణి కాదయ్యా వాళ్ళమ్మ శ్రీహరే ఈ రాత్రి నాట్యం చేసుద్దంట అది ఎప్పుడు చీకట్లోనే చేసేది ఇంకా బతుకుందా నీకు తెలుసా అయ్యా నాకేందిరా ఎరుముఖం వెనక రావణాసురుడు కూడా తెలుసు ఎవరే సీతను తీసుకెళ్లి రావణాసురుడా అవునరా వాడు వచ్చిందే దీనికోసరం ఇది తప్పించుకుందా దొరికింది అయ్యా ఇల్లు ఇల్లు అక్కడే తప్పు ఇల్లు అనకూడదు అయ్యా శ్రీహరి దేవాలయం మోక్షద్వారం అక్కడ ఏ దేవతలు ఉంటారయ్యా దేవుళ్ళు కాదురా దేవత ఏ దేవత శ్రీహరి దేవత అయ్యా ఈ శ్రీహరికి ఎంత వయసు ఉంటుంది అరే చిన్నదేరా గోదావరి బ్రిడ్జి కట్టక ముందే ఇది పుట్టింది చిచి చాలా ముసిలిగా అయ్యా ముసిలిది కుర్రోళ్ళ కూపొచ్చినా ముసలోళ్ళకి ఒళ్ళు వంగినా దేశం నాశనమే మరీ దీనికి సప్పిడైతే ఒళ్ళు వంగుద్ది వంకాయలోడు అల్లాడిపోయాడు వంకాయలోడు ఏందయ్యా వెనక వంకాయలు అమ్ముకునేవాడు వచ్చి వంకాయలో అన్నాడు అంతే దీనికి ఒళ్ళు వంగి వాడిని ఓటేసుకుంది వాడికి ఆకలి పెట్టిపోతుండే జనం అంతా దీన్ని పీకారికే వాడు ఆలబడిపోయాడు అయ్యా నువ్వెందుకెళ్ళా అక్కడికి చీచి నేనెందుకు వెళ్తాను నేనే కాదు దేవుడు కూడా బాలేడు ఏ శ్రీహరి ఇంటికి వెళ్లాలంటే ముందు రథసారథిని కలుసుకోవాలా ఎవరు కృష్ణుడా కాదురా కాపురాలు తీసి ఒక డాఫర్ నాయలు కూర్చొని ఉంటాడు వాడు తినే తిని అమ్మగారి మోక్ష ద్వారం దగ్గర వదులుతాడు అంటే శ్రీహరి ఇల్లు గేటురా ఆమె లోపలికి పోవాలా ఓమో ఎట్లా పోతా అక్కడ ప్రజలకి మేలు చేసే మహనీయులు తిరుగుతుంటారు అంటే ఎవరే బాగా సారా తాగి ఒక రవిడిన కొడుకు బొడ్లో కత్తి పెట్టుకుని కూర్చొని ఉంటాడు ఓమో ఇంకేం పోతా వాణ్ణి దాటి అవతల పోయాలక త్రిలోక సంచారం నిలబడి ఉంటాడు 3 కళ్ళతోటి చూస్తుంటాడు ఆయన ఎవరు శంకరుడా కాదురా పోలీస్ ఆయన కర్ర పట్టుకుని నిలబడి ఉంటాడు అయ్యో ఆయన్ని తప్పించుకుని లోపల కాలు పెట్టాలక కట్లపాము దర్శనం అవుద్ది అమ్మో కట్లపామ కట్లపాము అంటే చిత్ర శ్రీహరి చిన్న కూతురు దాన్ని కట్టుకట్టుకు విషయమే అంటే ఏందయ్యా ఇంట్లోకి వెళ్లేటప్పుడు 10 ఇయ్యాలా బయటకు వచ్చేటప్పుడు 10 ఇయ్యాలా ఈయనంటే అడ్డం నిలబడుద్ది నిలబడ్డావేమంటే కూకుంటది కూకున్నావంటే పండుకుంటది పండుకున్నావేమంటే అది లేవదు వచ్చినోడల్లా దాటాల్సిందే చీ ఇంత దూరం పోయి దాన్ని దాటమా పక్కకుండా పోకూడదు అమ్మో అక్కడ అసలైన నాగుంటది అంటే నాగు బామా అవునరా పడిగిప్ప తీసుకుని పండుకొని ఉంటది షాటంత పడిగి దాంది మనిషా అయ్యా అవును శ్రీహరి పెద్ద కూతురు చింతామణి
పందిరి మంచం మీద పండుకొని వాల్ చూపులు చూస్తుంటది. చూస్తే మనకేం? వామ్మో, దాని కన్ను పడిందో. తల్లారవటం, పళ్ళు ఊడిపోవటం, సూపు దక్కటం, సూరి కింద కూకోవటం. ఇక ఇంటికేం పోతాడు? ఇంటికేముంది, కర్ర పోటేసుకుంటూ నేరుగా కాటికే. మరి శ్రీయారు ఎక్కడా? చింతామణి కూడా దాటిపోతే. అయ్యా, వెనక నువ్వు వీళ్ళందరినీ దాటావా? చీ, నోరు మూయ్యాదవా. నేనే ఉన్నానే. అప్పుడు శ్రీహరి గదిలో కాలు పెట్టాలి. మరి ఈమెను కూడా దాటాలా? మూయను. అయ్యా, నేను ఇంతవరకు ఎవరిని దాటలేదు. ఏంట్రా మాటలు? మరి శ్రీహరి గదిలోకి వెళ్ళి ఏం చెయ్యాలా? ఆ గదిలోకి వెళ్లి పడికాపులు కాస్తే జనం. కాస్తే రాత్రి 1 గంటకు కరెంటు పోయినాక గాఢాంధకారం అని చీకట్లో 360 రోగాలు ఒంట్లో జీర్ణించుకుపోయిన మహాతల్లి శ్రీహరి మాత దర్శనం ఇచ్చుద్ది. ఆ దర్శనంతోటి ఎవరు కావాల్సిన వరాలు వాళ్ళకి ఇచ్చుద్ది. ఏం వరాలే? ఆ దెబ్బతోటి కుష్టొచ్చినోళ్లు, బొల్లొచ్చినోళ్లు, ఉపశం వచ్చినోళ్లు, టీబీ వచ్చినోళ్లు, కళ్ళు పోయినోళ్లు, కాళ్ళు పోయినోళ్లు. వామ్మో, ఈ రోగాలతో జనం ఏం బతికారు? ఇప్పటికి ఆంధ్రదేశం సుఖం పోయింది. ఇది లేకపోతే దేశంలో రోగాలు లేవు, డాక్టర్లు కూడు లేదు. అబ్బో, ఇన్ని రోగాలున్నాయా? దేశంలో ఉన్న రోగాలన్నీ కాక కొత్త 2 ఉన్నాయి దాని దగ్గర. అమ్మో, అరే సుబ్బిక, టైం ఎంత అయిందిరా? ఎందుకు? శ్రీహరి నాట్యం చూసేస్తా. ఇన్ని చెప్పి అక్కడ పోతున్నా? ఇట్ట పోయేటొస్తాను, దూరం గుండి వాసన చూసేస్తాను. అయ్యా, నీ బుద్ధి మంచిది కదా, పోబాకవే. ఏడ్చలేపో, చేద్దామే మాయ బతుకే మాయ. శ్రీహరి నాట్యం అదేనా? వామ్మో వామ్మో, ఏం జనం ఏం జనం! అప్పుడే నిండిపోయారుగా. బస్సులు, ట్రాక్టర్లు, చిన్న కార్లు, ఆడలేదు మొగాలేదు. ఈళ్ళమ్మగడు గాల ఒకరి మీద ఒకరికి నిలబడ్డారేంది? ఇక నాకు ఖాళీ ఏది, ఇటు పోవాల దారేదబ్బా. ఎవరు? ఎవరమ్మాయిలు మీరు? మేము శ్రీహరి కూతుళ్ళం. మమ్మల్ని మర్చిపోయారా? సూపు బాగా కనపడుతుందా? దూరంగా ఉంటే ఏమో మొహం కనపడుద్ది. దగ్గరకొస్తే మొహం కనపడకుండా ఏం కనపడుద్ది? ఏం కనపడదు. ఏంటండి, ఒంటి నిండా పొడలు పొడలు వచ్చినాయి, ఏం జబ్బది? జబ్బు కాదు, అమ్మగారి చిన్న మెడల్సులు. మా అమ్మకి మెడల్సులు ఏవి? అసలు మెడల్సులు కావు. మరింకేంటి? ఇంకో రకం. ఎక్కడెక్కడ జనం అంతా అమ్మకిస్తే మొత్తం కలిపి నాకిచ్చింది. అక్కో, పెద్ద శెట్టి గారు చెతురాడుతున్నారే. మరేమిటి, చింత చచ్చినా పులుసు చావలా? ఒరే మాను లావు కాదు. చూడవే, డబ్బు సంపాదించిన వాళ్ళు ఏవైనా అంటారే. మీరు సంపాదించలా, గజ్జి గట్టి కాలెత్తితే జనం కట్టలు కట్టలు సొప్పు దూసినట్టు దూయటమే డబ్బు. మీరు కొట్లో కూర్చుంటే పొత్తులు పొత్తులు రాలటమేగా డబ్బు రాలటంలా. ఇప్పుడు మరేం రాలుతుంది? అమ్మ దయ వల్ల జిల్లబుట్టి గీకుంటే పొట్టు రాలుతుంది. ఏ మాటలే, కూర్చుంటావా పోతావా? కోపం వచ్చిందా? కూర్చుంటాలే. సరే గాని ఏంటది? అమ్మ ఇంకా మొదలు పెట్టలేదు. అమ్మ లోపల మేకప్ అవుతుంది. వరి వరి రోజు అవుద్దా? ఏంటది మేకప్? ఇది వరకు చాలా ఆళ్ళు నెలకు ఒకసారి అయ్యేది. ఏ చెవుడు, అమ్మ మేకప్ వేసుకుంటుంది. అమ్మ వేసుకుంటుందా? అదేంది, ఎప్పుడు ఆర్మని వంచేవాడు వేసేవాడు. వాడిని ఆపి చాలా ఆళ్ళు మధ్యలో అనేసాడు. వాడు పోయినాక ఎవరంటే వాళ్ళు వేసేవాడు. ఇప్పుడు అమ్మాయి సొంతంగా వేసుకుంటుందా? ఏయ్, మా అమ్మే చేసుకుంటుంది. అదే మంచిదిలే, అనుభవం కలది. ఒకటితో పని ఉంది, సొంతంగా ఎప్పుడంటే అప్పుడే ఎంతసేపు అయినా వేసుకోవచ్చు. ఏయ్, ఇంకా బయటకు వచ్చి మొదలు పెట్టది. మా అమ్మ స్నేహితులంతా రావాలి. అయితే ఇప్పుడేమవుద్ది? ఏ, మీ అమ్మ స్నేహితులు ఒకరా ఇద్దరా? ఎంతమందో నీకు తెలుసా? నాకు అందరూ తెలుసు. ఏం తెలుసు, ఎంతమందో చెప్పు. అమ్మ స్నేహితులంతా ఒకడనక ఒకడు మొలతాడు పట్టుకుని నిలబడితే నిలబడితే ముందోడు అమెరికాలో ఉంటే చివరోడు చీరాలో ఉంటాడు. జాగ్రత్త, వీపు చిట్లుది. అంతా నిశ్శబ్దంగా ఉండాలి, శ్రీహరి తయారై బయటికి రాబోతుంది. ఓమో మొదలు పెడుతుందా? మొదలు పెట్టబోతున్నారా? ఒకటి అప్పుడే మొదలా? ఓమో నిజమే, అడుగు 6 మంది అయినా. అబ్బో, మధ్యలో కూడా వచ్చాడుగా. అబ్బా, ఎవరు వదిలే మీ అమ్మని వీళ్ళిద్దరూ వదలటం లేదమ్మా. వాళ్ళుంటేనే మా అమ్మ ప్రోగ్రాం రత్తి కట్టేది. నిజమే, అలవాటైన వాళ్ళు కదా. 6 మంది ఆయన కన్నా కాసేపటికి అలుపొచ్చుదేమో గాని మధ్యలో అసలు రొప్పే రాదు. మధ్యలే అమ్మ మొదలు పెట్టింది. మొదలు తెల్లారన్నా కొడతానే ఉంటాడు, కాయపారు మనిషి, అలుపు రాదు. జాగ్రత్త, అందుకు అమ్మ బయటకు వచ్చింది. వామ్మో, శ్రీదేవి లాగుంది ఆయన. వామ్మో 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 వామ్మో. వచ్చారా, వచ్చి మీరు కూర్చోండి, నా నాట్యమంతా
గొంతు బొంగురు పోయింది ఇప్పుడే వెనకండించి అంతేగా ఏ వెనక మా తాత ఏమునో చదువులేనోని చూసి 10 రూపాయలు అప్పిచ్చి తెల్లారే కల్లా పక్కన 0 పెట్టి 100 అని చెప్పేవాడు వామ్మో దొంగలెక్కలు ఎవడికో కోపం వచ్చి పట్టుకుని గొంతుల చాములు దోపారు అప్పటి నుంచి ఆ బొంగురు నాకు మా నాయనకి అందరికి వచ్చింది అబ్బా మోసగాళ్ళకి అంతే చెయ్యాలి సరే గాని ఆ పొట్టిగా ఉన్నాడు కుర్రోడు రాత్రి నాకు ఎన్ని డబ్బులు ప్రెజెంటేషన్ చేశాడండి వాడికే మహారాజు బాగా డబ్బుందా వాడు ఒకప్పుడు కొట్లో గుమస్తా ఇప్పుడు ఊరి మొత్తం షావుగారి ఎట్లా సంపాదించాడబ్బా డబ్బు వసూళ్ళకి లైన్ మీదకి పంపించేవాళ్ళు పంపిస్తే పోయేటప్పుడు నవ్వుతూ పోయేవాడు వచ్చేటప్పుడు ఏడుస్తూ వచ్చేవాడు వామ్మో ఎందుకు దొంగలు కొట్టారని 10 సార్లు ఏడ్చాడు 11 సార్లు కొట్టు పెట్టాడు వామ్మో ఎంత మోసం అండి మరి ఎటువంటి లుచ్చేవాళ్ళు ఉండారని మీకేం తగులుతారండి మాకు తగులుతారు కొట్లో కూర్చుంటే మనిషి నిలబడే ఉంటది కాళ్ళ సందుకుండా పోతుంటాయి ఏయ్ ఏంటది చీరల్లే అమ్మా రాత్రి ఒక ఆయన తాగి లోపలికొచ్చాడే అవునే మొండి మొండ్లుంటే జనం నెట్టారు గోరగోర అయింది అంతే రాత్రి ఒకడే నెట్టారు సారా తాగిన వాళ్ళు తపేళ్లు అమ్ముకుని తాగారు ఇప్పుడు బ్రాందీకి తాలిబొట్లు అమ్ముకుని తాగుతున్నారు ప్రభుత్వం వారి దయ వల్ల ఇక తాగే పెద్ద పెద్ద వారంతా ఒంటి మీద గుడ్డలు కూడా పోయి గోచి పెట్టుకుని అడుక్కోవాలి మార్కెట్లో భలే బుద్ధి చెప్పారండి మరి పెద్ద సెట్ అంటే ఏమనుకున్నా దేశానికే భయం సరే గాని రాత్రి ప్రోగ్రామ్ లో మీ ముందు కూర్చున్నాడే ఆ ఎరటైన ఎవరు ఆయన ఎప్పుడు మీకు తగల్లా ఏయ్ ఆయన పెద్ద రన్నింగ్ మ్యాన్ అంత గొప్పగా పరిగెత్తుతాడా పరిగెత్తుతాడా రైల్వే స్టేషన్ లో గాని బస్ స్టాండింగ్ లో గాని ఎంత మొగోడైనా సరే డబ్బులు బయటికి తీశాడా తీస్తే పీకోడం పరిగెత్తడం ఊరి మొత్తం ఎమ్మడబడ్డా మైలు తేడాలా ఉంటాడు వామ్మో సరే గాని నా ముందు కూర్చున్నాయని అడిగావు గాని నా వెనక ఒక ఆయన కూర్చున్నాడు నీ వెనక కూర్చున్నాయనా ఏంటి వామ్మో వాయో అని కేకలేస్తున్నాడు ఆయన ఎప్పుడు ఎలక్షన్ లో దొంగోట్లు వేస్తుంటాడు చిచ్చి ఎంత లుచ్చా పని మొన్న ఒకటి చస్తే బతుకున్నాడని ఓటేశాడు వేస్తే ఏముంది జనం పట్టుకుని కాలు చేయి తొలగదీసి తీసి తొండం తెచ్చి నిక్కర్లో వదిలిపెట్టారు వామ్మో అప్పటి నుంచి జనం కనపడితే వామ్మో వాయు అని కేకలు పెడుతుంటాడు భలే ప్రాయచిత్తం సిగ్గురాలా వీళ్ళకి ఎప్పట్లో సిగ్గురాదండి ఏం పెద్ద సెట్ శ్రీహరితో చిత్రాడుతున్నావు చెదురు కాదు నీ మాట చెబుతున్నాను ఏమని ఈ ఊరు మొత్తం మీద దయగల తండ్రి ప్రొద్దున్నే లేచి ప్రతి మనిషి బాగుండాలని కోరుకుంటుంటాడు ఆయన చూపే చల్లని చూపు మహనీయుడు అని చెబుతున్నా అదే వస్తా అంత మంచివాడా భగవంతుడు లాంటి మనిషి ప్రజలు పస్తులుంటే నవ్వుతుంటాడు తింటుంటే ఏడుస్తుంటాడు దొంగ నా కొడుకు మరి చల్లని చూపంటివే మరి ఏమనుకున్నా ఎవరైనా అన్నం తినేటప్పుడు వీడు చూపు పడిందో పురుగులైపోవాల్సిందే ఇటువంటి పాపిష్టోళ్ళు మన దేశంలో బజారుకి ఇద్దరు ఉన్నారు వీళ్ళు పోకుండా వచ్చారు ఏం పేరు చెప్పు దెబ్బలు చెన్నయ్య చీ అదేం పేరు ఆడ మనిషి కనబడితే చెతురాడతాడు చెప్పుతో కొడితే గానీ ఇంటికి పోడు పెళ్ళం లేదా ఉంది మహా తెలుగులది ఎవరినైనా పగులు అన్నయ్య అంటది మూగుడికి అనుమానం లేకుండా రాత్రిపూట సభ్యుడైతే ఇంటి వెనకపోద్ది చీ అబ్బో సరే గాని ఏంటి పెద్ద సెట్ గారు మీసాలు గురించారు మేము మొన్న శ్రీరామ నవమికి మా కొట్టు ముందు నాటకం వేశాంగా అక్కో పెద్ద శెట్టి గారు నాటకం వేశారంటే ఏమండి పెద్ద శెట్టి గారు మీరు నాటకాలు కూడా ఆడతారా అందుకనే చలిగాళ్ళు కూడా రాత్రిపూట వచ్చారే చలింది వర్షాల్లో కూడా దేశంలో నేను తిరగని ఊర్లేదు ఎక్కని గడపలేదు ఏ ఏ ఊళ్ళో వేశారండి ఒక ఊరు అనేది ఏముంది బాపట్ల మొదలుకొని భద్రాచలం వరకు మంగమూరు మొదలుకొని మద్రాసు ఎనిమిళ్ళ మొదలుకొని యామలపాటి వరకు మీ వాడు తెలిసిన వాళ్ళ దగ్గర పోవటం నమ్మకంగా ఏయటం రావటం ఏయటం రావటం ఏయ్ ఏంటది నాటకాల్లే ఏ ఏ నాటకాలు వేశారండి తులాభారం హరిశ్చంద్ర బాలనాగమ్మ కురుక్షేత్రం సావిత్రి అబ్బా సావిత్రిలో యముడా సావిత్రికి వేసేవాణ్ణి తులాభారంలో సత్యకి రుక్మిణికి ఇద్దరికి ఏమన్నారు కానీ ఏలా ఏ నాకప్పుడు జ్వరం ఓపిక లేదు ఒక సత్యభామకే వేసా బాలనాగంలో ముందుక గంట సేపు సంగుకేసేవాణ్ణి ఆ మైన లోపలికి వెళ్లి తెల్లారిందాక బాలనాగం కేసేవాణ్ణి నియమాలు కాదా ఏందన్నావు అంట మీరు మొగాళ్ళకి వేయరా మా నాయనేమో మొగాళ్ళకి వేసేవాడు నేనేమో ఆడవాళ్ళకి వేస్తున్నాను మా అబ్బాయిని అడితేను పెళ్ళైనాక ఆడవాళ్ళకి వేస్తానులే అయ్యా అన్నాడు సరే గాని మాటల్లో మర్చిపోయాను రాత్రి నా ప్రోగ్రాం ఎట్లా ఉందండి అబ్బా అబ్బా ఏం చేశారండి శ్రీహరి గారు నాట్యం అమ్మో పెద్ద శెట్టి గారు మెచ్చుకుంటే దేశం ఆపగోపాలం మెచ్చుకున్నట్లే నేను మొదలుపెట్టినాకే వచ్చారా ముందే వచ్చా నేను కూకంగానే పైకెత్తావు ఏ ఏంటది తెరలే నా పాట ఎలా ఉందండి అమ్మవారు పోసి దిగబారే రోజు ఉన్నట్టుంది జనం అనుకున్నారు ఏయ్
అసలు నా గుంతి ఎలా ఉంది? వామ్మో విన్నానుగా, మంచి వయసులో సినిమా సుశీల్కి పైన ఎట్లా బలికిందో, రాత్రి నీ కింద ఎట్లా బలికింది. ఏ ఏంటది గాత్రంలే? రంగేస్తే నా ముఖం ఎలా ఉందండి? అరే చిన్నప్పుడు సోగముఖం, ముడతలుండే. ఇప్పుడు పెద్ద వయసు వచ్చాక ముడతలు సర్దుకుని ఎడలిపోయింది. ఏం మాట్లాడండి, నా వేషం నాట్యం ఎలా ఉందని అడిగాను. ఏం వేషం ఏ నాట్యం? అప్పో అప్పో, ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలో లోపల పెట్టుకుంటు. ఏంటది? సొమ్ములే, బాడీ లేకుండా జాకెట్ వేస్తుంది, లంగా లేకుండా కోక కడితే, వాళ్ళు ముందు లైట్ వేసిరి. నువ్వు కాలెత్తినప్పుడల్లా ఏమి తోసక మగోళ్లే ఒకరినొకరు వాటేసుకుని ఏడ్చారనుకో. చిచ్చి పోవతలకి. చీపో కాదు, నీ యాక్టింగ్ అభినయం ఎట్లందని? బాగుందా? బాగింది. చిన్నప్పుడేమో కాళ్ళు ఊపావు, మంచి వయసులో నడుము ఊపావు, రాత్రి కింద నుంచి పైకి మొత్తం ఊపావు. జాగ్రత్త. సరే గాని డోలకొండ కొత్తోండి పెట్టారా? బాగుండ్లా. కుర్రాడు కదా, మీద అయిపోయిన వాడు కొడతానే ఉండవు. నీ పోయి ఆ పెళ్ళే. ఏం పెద్ద శెట్టి గారు, చతురుగా ఉందా? చతురు కాదు, రాత్రి నిన్ను చూసిన జనానికి మర్చిపోయి ఎటుపోయే తెలియక మారుకొట్ల ఊళ్ళకు నిలబడ్డారు. నిజమా? నిజమా, నాకు కూడా ఎటుపోయే తెలియక నిలబడ్డా. మా ఇంటికి వెళ్దాం రండి, మనం కలుసుకుని చానాలైంది, ఊరక కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుందాం. అవునులే, నీకు 80 నాకు 90, కూకోవటం మాట్లాడుకోవటం కూడా కష్టమే, పండుకొని ఊరకు చూసుకోవటం. ఏంటది మొకల్లే? ఒక్కసారి మా ఇంటికి రండి. చూపా. ఏందండి కోపడతారు? కోపమా? నిన్ను నిలువునా ఏం చేసినా పాపం లేదు. ఏం చేశాను? వెనక మీ ఇంటికి వచ్చానా బుద్ధి లేక? వస్తే ఏ? నేను వచ్చాక మీరు మేళానికి పోతుంటారు. పోతే ఏమండి? ఏమా, ఆరుమండానికి కండవ లేదని నా పై కండవ తీసి ఆయనకి ఇస్తివి. పొరపాటండి. అది చూసి మధ్యలో ఆయన పంచాడుగా, పంచపదీసి మధ్యలో ఆయనకి ఇస్తివి, గోచిపెట్టుకుని నేను కూర్చుంటుని. అంతలోకి వాడేవుడు తలుపు కొట్టా, నా మీద శాప కప్పితి. ఆ టైం అట్లా వచ్చిందండి. వాడొచ్చి నేరుగా శాప మీద కూర్చునే, శాప కింద నేను ఉంటుని. వామ్మో, నిన్ను పాట పాడమని నువ్వు పాడుతుంటివి, వాడు నా తల మీద తాళం వేస్తుండే. నేను గమనించలేదండి. గంట సేపటికి వాడు లేచాలక నాకు నడుములతో కూడా జారిపోయి పిండి పిండి అయిపోతుంది. ఏమి అనుకోబాకండి. అనుకోవటం కాదు, నాకు వచ్చిన కోపానికి ఆ దెబ్బలో ముఖానికి ముసుకేసి ముద్దు పెట్టుకుని కొట్టే ఉన్న ముండలాలా, మీకు నాశనం మీకు రాను. ఏయ్ రండి. శివ కోపడబాకండి. ఓయబ్బో, ఏం శాంతం ఏం శాంతం. కోపం మంచిది కాదు. వేమన ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? కోపాన్ని తీసేసిన వాడే గొప్పవాడంట, కోపం ఉంటే కుక్కతో సమానమంట. ఆయన ఏమన్నా చెబుతాడులే, గోషేక ఆయనకు ఉంది. కుక్కని తిన్నవాడు గుడిలింగ జంగంబు, పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగును తిన్నవాడు ఎంత సుజ్ఞానయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఆ మాట చెప్పాడా? దాని కింద నేను పద్యం చెప్పాను చూడు. ఏమని? అన్నం తిన్నవాడు అరిసరిసి చచ్చును, కూర తిన్నవాడు కుమిలి కుమిలి చచ్చు, మజ్జిగ తాగిన వాడు మధ్యలోనే చచ్చురా, కళ తెలిసి బ్రతకరా కామిక్ సుబ్బా అని. అబ్బో, మీరు కవులా? కవులా, దేశాన్ని ఎరగదీశాం. మీ కవితలు ఎందుట్లో వస్తుంటాయండి? తిరుగుటపాలు వస్తుంటాయి. ఏమి అనుకోవద్దు, ఒకసారి మా ఇంటికి రండి. ఎందుకమ్మా? అప్పుడు మీసాలు వచ్చేటప్పుడు వచ్చా, ఇంటి మీద వాసాలతో కూడా పోయి. ఏముండాయ్, మీ భార్య వస్తుంది. అమ్మో, ఎటు చూడండి, వచ్చేస్తుందండి. ఇక్కడికి ఎందుకు వస్తుందా? ఏముండాయ్, మర్చిపోబాకండి, సరిగ్గా 9 రండి. 10 ఇంకోటి వస్తారా? కనపడండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, నవ్వుతారా? నవ్వు మాటని వెళ్ళండి, మీరు వెళ్ళండి. అమ్మా, ఈ పెద్ద శెట్టి గారు కావట్లేనా? కాదమ్మా, ప్రతి కులానికి ఉమ్మడి శెట్టి ఉంటాడు,
ఆయన్నే పెద్ద శెట్టి పెద్ద శెట్టి అని అంటారు. అయితే కోమట్లు కదా. తప్పు, కోమట్లు మన ఇంటికి ఎందుకు వస్తారమ్మా? పెద్ద శెట్టి గారు భలే చిత్ర మనిషమ్మా. ఆసు కవిత్వమే, ఆయనతో మాట్లాడే మనిషి మన దేశంలో లేడు. అది సరే గాని రాత్రి ఒక పాట పాడావు, భలే ఉందమ్మా. రాత్రి నా ప్రోగ్రాం ఎట్లుందే? భలే ఉందమ్మా. అసలు పాట ఇంకోటి ఉంది, అది పాడితే ఇంకెట్లుండేదో. అమ్మా అమ్మా, ఆ పాట పాడవే. పెద్ద శెట్టి గారు నాకు ఎప్పటి నుంచో తెలుసో తెలుసా? Yeah.